హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారు బన్నీ వాసు గారికి టికెట్ ఇవ్వలేదు, అల్లు అర్జున్ గారు అందుకే శిల్పారావి గారి కోసం క్యాంపెయిన్ చేశారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. సో ఈ వార్తలు నిజమేంటుంది? అసలు అల్లు అర్జున్ గారు బన్నీ వాసు గారికి టికెట్ ఇప్పించాలని ఎందుకు కోరారు సార్? అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళకి బాగా నమ్మకస్తుడు బన్నీ వాసు. అక్కడ అరవింద్ గారికి టికెట్ ఇవ్వడమా, బన్నీ వాసుకి టికెట్ ఇవ్వడం, వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకున్నారు. అదేదో మాకు ఇట్లాంటి ఆశ ఉందని ముందే చెప్తే ఆయన ముందే చెప్పేవాడు. అంజనేశ్వరం కంటే ఆదినేశ్వరం మంచిది. ఇక్కడ మొత్తం తెలుగుదేశంలో రాజ్యం అంతా పవన్ కళ్యాణ్దే కదా, ఎందుకు ఇవ్వకపోతారనే ఫీలింగ్తో ఉన్నాడు. తర్వాత ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీలో అన్నీ తానే నడిపించినటువంటి అరవింద్ తనని ఏది సంప్రదించకుండా, అసలు తన పాత్రే లేకుండా, అంటే ఉంటుంది కదా ఒక అనుభవం చూసిన వాళ్ళు కదా వాళ్ళు, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి విజయమో ఏదో ఓటమో తర్వాత చెప్పుకోవచ్చు, కానీ అనుభవించారు కదా, అనుభవస్తుడు కదా అని. అంటే ఆయనకి అసలు ఆయనకు ఒక పాత్ర లేకపోవడం కూడా మనస్తాపం కలిగించి ఉండొచ్చు అనే ఒక ఆలోచన. తర్వాత మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటాం అన్నమాట. ఆయన శిల్ప రవి, ఆయన ఎంతో మిత్రుడు. ఆయన్ని ఆయన కోసం మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకోవడం కోసం వెళ్ళానంటే, ఇది మేము మెగా కుటుంబం కదా. మిత్రుడు పెద్ద, మెగా కుటుంబం అంటే మన కుటుంబం పెద్ద, మిత్రుడు పెద్ద అంటే ఏ అమాయకుడైనా కుటుంబమే పెద్ద అంటారు అన్నమాట. తర్వాత చాలా విమర్శలకు తావిచ్చింది. అక్కడ వచ్చి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని అంటే పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఆ స్థాయి పెద్ద మనుషులు ఏమయ్యా ఇంతవరకు వచ్చి రాలేదంటే ఎక్కడ పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్? ఆ కోణంలోంచి కూడా ఆలోచించే ఉంది. పక్కి వచ్చాడు, మరి ఇక్కడ రావచ్చు కదా, ఒక అరగంట వచ్చిండి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆయన తలదించుకోవాలి కదా. ఇట్లాంటి అవమానాలు ప్రతి జనసేన పార్టీ వాళ్ళు కూడా తలలు దించుకున్నారు. అంటే మంచి అవకాశం కదా అది. తర్వాత ఏమో దాన్ని పదే పదే అర్జున్ ఉంటుండగా ఆ జనం, ఆ క్రౌడు, ఆ చేతిలోపుడు ఇవన్నీ నీ రెచ్చగొట్టినట్టుగా తీశారు వాళ్ళు. ఏమైనప్పుడు కూడా జనసేన పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ అధినాయకుడు తలలు దించుకునేలాగా చేశారు. వాళ్ళు ఒక మాట అనలేదు, ఒక మాట అనకుండా. అయితే నాగబాబు మాత్రం కడుపు మండిపోతుంది కదా, ఆయన ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు కూడా నడవలేక ఆ తమ్ముడు ఆ గెలుపు కోసం పనిచేస్తున్నాడుకి ఎలాగుంటుంది? అరే ముసలి అందరూ మీ కూర్చొని పనిచేస్తుంటే వయసున్న వాళ్ళు ఎన్ని చోట్లకి వెళ్ళాలి, ఎంత ప్రచారం చేయాలి? ప్రచారం చేసి మా కుటుంబంలో ఒకటైతే మన కుటుంబానికి కొత్త ఉంటుంది, భరోసా ఉంటుంది కదా. మన కుటుంబంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నట్టు అందరూ చెప్పుకుంటారా, చెప్పుకోవడానికి వస్తారా, ఆ చెప్పుకునే అవకాశం కల్పించేదానికి రారా? అది ఎక్కడ ఏమండి ఏది పెట్టాడు? అంటే మన బయట నుంచి వచ్చి మనకు సహాయం చేసేవాడు బయటవాడైనా మనవాడే, మనతోనే ఉంటూ బయట వాళ్ళకి సహాయం చేసేవాడు మనవాడైనా బయటవాడే అన్నాడు. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యిందండి. వాళ్ళ తాలూకు బన్నీ ఫ్రెండ్సే చేశారు, ఈయనే చేశాడు. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అన్ఫాలో పెట్టుకున్నంతవరకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటంటే, సాయి ధర్మ తేజ్కి విపరీతమైన అభిమానం, మామూలు అభిమానం కాదు. చిరంజీవి కుటుంబంలో సాయి ధర్మ తేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాల కొలిమిలో పైకొచ్చాడు కనుక ఆయనకి పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇచ్చేమంటే ఇచ్చేస్తారన్నమాట. అలాంటి కలగ ఉంటుందండి, పవన్ కళ్యాణ్ చేతుల మీద పెరిగిన వాడికి, పవన్ కళ్యాణ్ని అన్ని ఆధారంగా తీసుకొని ఉన్నవాడికి అట్లాంటి వాడికి అవమానం జరిగితే ఈయనకి ఎలాగ ఉంటుంది? ఆలోచించుకోవాలి కదా. మరి ఇవన్నీ బయటికి ఎలా వస్తున్నాయి? అసలు నిప్పు లేకుండా పొగ రాదు కదా. బండి వాసుకో లేకపోతే అరవింద్కో ఎవరికో టిక్కెట్లు వీళ్ళు ఆశించారు, ఆశించి పవన్ కళ్యాణ్తో చెప్పారు, పవన్ కళ్యాణ్ నో అన్నాడు. ఇంత మంట ఎందుకు నో అన్నాడు? అక్కడ అవకాశం లేదనుకోవచ్చుగా. మరి నాగబాబుకి ఆల్రెడీ అనకాపల్లిలో అనౌన్స్ చేశారు, తిరుపతిలో అనౌన్స్ చేశారు, ఆ పబ్లిసిటీ కదా. తిరుపతిలో ఆయన ఈజీగా గెలిచేశాడు, అనకాపల్లిలో కూడా ఈజీగా గెలిచేశాడు. మరి సొంత అన్నయ్యకి ఎలా కడుపు మండదు? మరి చక్క అనకాపల్లిలో నిలబడితే గెలిచేసావంటారు, తిరుపతిలో నిలబడినా గెలిచేసావని అనుకుంటే చాలా బాగుంటుంది కదా. చిరంజీవికి ఏ పాత్ర అవసరం లేదండి, నాగబాబుకి ఏదైనా కావాలి కదా. అందువలన ఇతరుల గురించి ఆలోచించకుండా నీ గురించే ఆలోచించుకొని
ఎదురు మనిషి మధ్యమో నువ్వు నింద వేస్తే అది సరికాదు, ఎవరికీ సరికాదు. మొదటి నుంచి ఈ పార్టీలో ఉన్నట్టయితే అరవిందు, అలాగే మన బన్నీవాసుకి అవ్వాయి అంటే ఇవ్వకపోతే ఆలోచించుకోవచ్చు. అదే విధంగా ఎలక్షన్ అవగానే వచ్చేసి నువ్వు సీట్ ఇవ్వమంటే అడిగి ఇచ్చినే తగ్గించేశారు. 24 కాస్త 21 అయింది. ఆ సమయంలో నువ్వు వడితే ఎలాగవుద్ది? కొన్ని ఎంపీ ఉందనుకోండి, 2 ఎంపీలు అక్కడ డబ్బు ఖర్చు పెట్టి, అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి నెగ్గిన వాళ్ళకి నువ్వు రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అంటే మాట్లాడే వాళ్ళు ఎవరైనా ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అలా కాదంటే నెపో వేయడం అంటే ఏముంది? రెచ్చిపోసి అంటే మధ్యలో నలిగిపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి. ఎందుకంటే తన చేతితో ఫ్యామిలీని డెవలప్ చేశాడు. ఇది మెగా కుటుంబం అనుకొని బెంగళూరు రిసార్ట్కి వెళ్ళినట్టయితే అక్కడ బావమరిది ఉండేవాడు, బావమరిది పెళ్ళం అంటే చెల్లమ్మ ఆవిడ ఉండేది, తర్వాత సాయి ధర్మతేజు, వాళ్ళమ్మ వైష్ణవతేజు, వీళ్ళందరూ మొత్తం కుటుంబం అంతా ఉండేవారు. వరుణ్ తేజు, నాగబాబు, నాగబాబు భార్య, వీళ్ళందరూ ఉండేవారు కదా. ఇది నా కుటుంబం అనుకొని గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి తరుణంలో లేదు లేదు, మీ కుటుంబం మీ కుటుంబమే, మా కుటుంబం మా కుటుంబమే. ఏ నీ ఆర్టిస్ట్ని కదా, నీ స్టార్ని కదా, స్టార్ కాదు పాన్ ఇండియా స్టార్ని కదా, ఇట్లాంటి భావన ఆయనకు వచ్చింది. మరి చూద్దాం. ఎందుకంటే వీళ్ళంతా జాగ్రత్తగా వ్యవహరించాలి, తొందరపాటు ప్రదర్శిస్తున్నారు. దీనికి మూల్యం పుష్ప చెల్లించుకుంటుంది. అనుభవంతో చెప్తున్నాను, దీనికి మూల్యం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ ఒకరు కూడా ఈ సినిమా చూడరు. ఓకే, అది అవన్నీ ఆలోచించుకొని మాట్లాడాలా లేదా దెబ్బతింటారు? మరి నాగబాబుకి ఆల్రెడీ అనకాపల్లిలో అనౌన్స్ చేశారు, తిరుపతిలో అనౌన్స్ చేశారు. ఆ పబ్లిసిటీ కదా, తిరుపతిలో ఆయన ఈజీగా గెలిచేశాడు, అనకాపల్లిలో కూడా ఈజీగా గెలిచేశాడు. మరి సొంత అన్నయ్యకి ఎలా కడుపు మండదు? మరి చక్క అనకాపల్లిలో నిలబడితే గెలిచేశావంట, తిరుపతిలో నిలబడినా గెలిచేసావని అనుకుంటే చాలా బాగుంటుంది కదా. చిరంజీవికి ఏ పాత్ర అవసరం లేదండి. ఆలోచించుకుంటా నీ గురించే ఆలోచించుకొని ఎదురు మనిషి మధ్యమో నువ్వు నింద వేస్తే అది సరికాదు, ఎవరికీ సరికాదు. మొదటి నుంచి ఈ పార్టీలో ఉన్నట్టయితే అరవిందు, అలాగే మన బన్నీవాసుకి అవ్వాయి అంటే ఇవ్వకపోతే ఆలోచించుకోవచ్చు. అదే విధంగా ఎలక్షన్ అవగానే వచ్చేసి నువ్వు సీట్ ఇవ్వమంటే అడిగి ఇచ్చినే తగ్గించేశారు. 24 కాస్త 21 అయింది. ఆ సమయంలో నువ్వు వడితే ఎలాగవుద్ది? కొన్ని ఎంపీ ఉందనుకోండి, 2 ఎంపీలు అక్కడ డబ్బు ఖర్చు పెట్టి, అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి నెగ్గిన వాళ్ళకి నువ్వు రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అంటే మాట్లాడే వాళ్ళు ఎవరైనా ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అలా కాదంటే నెపో వేయడం అంటే ఏముంది? రెచ్చిపోసి అంటే మధ్యలో నలిగిపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి. ఎందుకంటే తన చేతితో ఫ్యామిలీని డెవలప్ చేశాడు. ఇది మెగా కుటుంబం అనుకొని బెంగళూరు రిసార్ట్కి వెళ్ళినట్టయితే అక్కడ బావమరిది ఉండేవాడు, బావమరిది పెళ్ళం అంటే చెల్లమ్మ ఆవిడ ఉండేది, తర్వాత సాయి ధర్మతేజు, వాళ్ళమ్మ వైష్ణవతేజు, వీళ్ళందరూ మొత్తం కుటుంబం అంతా ఉండేవారు. వరుణ్ తేజు, నాగబాబు, నాగబాబు భార్య, వీళ్ళందరూ ఉండేవారు కదా. ఇది నా కుటుంబం అనుకొని గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి తరుణంలో లేదు లేదు, మీ కుటుంబం మీ కుటుంబమే, మా కుటుంబం మా కుటుంబమే. ఏ నీ ఆర్టిస్ట్ని కదా, నీ స్టార్ని కదా, స్టార్ కాదు పాన్ ఇండియా స్టార్ని కదా, ఇట్లాంటి భావన ఆయనకు వచ్చింది. మరి చూద్దాం. ఎందుకంటే వీళ్ళంతా జాగ్రత్తగా వ్యవహరించాలి, తొందరపాటు ప్రదర్శిస్తున్నారు. దీనికి మూల్యం పుష్ప చెల్లించుకుంటుంది. అనుభవంతో చెప్తున్నాను, దీనికి మూల్యం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ ఒకరు కూడా ఈ సినిమా చూడరు. ఓకే, అది అవన్నీ ఆలోచించుకొని మాట్లాడాలా లేదా దెబ్బతింటారు? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.